చాలా రోజులుగా మేము బాడిగి ఇల్లులో ఉంటున్నాము. జగన్ అన్న వచ్చిన తర్వాతే మాకు ఇల్లు శాంక్షన్ అయింది. థ్యాంక్స్ టు జగన్ అన్న. మా జగన్ అన్న వచ్చినప్పటి నుంచి మాకు ఇల్లు ఇవ్వండి, మాకు ఇల్లు వచ్చింది సంతోషము. జగన్ అన్న గురించి నాకు చాలా సంతోషము. ఆయన బాగుండాలని, చల్లగా ఉండాలని దేవుడిని వేడుకుంటా ఉన్నాము. జగన్ అన్న తరఫున మాకు ఇల్లు వచ్చింది. మాకు ముందు ప్రభుత్వంలో ఇల్లు లేదు, ఈ ప్రభుత్వంలో వచ్చింది. 10 సంవత్సరాలుగా ఇల్లు లేదు, బాడకి ఉంటాను. జగన్ అన్న వాళ్ళకి ఇల్లు వచ్చింది. నమస్కారం. చాలా కాలంగా నాకు ఇల్లు లేకుండా ఉన్నాను. జగన్ అన్న వచ్చిన తర్వాత నాకు ఇల్లు శాంక్షన్ అయింది. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ జగన్ అన్న. 10 సంవత్సరాలుగా ఈ ఊర్లోనే కాపురం ఉన్నాము, బాడిగి ఇంట్లో ఉన్నాము. జగన్ అన్న వచ్చిన తర్వాత ఆయన ఇల్లు ఇచ్చి పట్టా ఇచ్చి ఇల్లు కట్టి ఇచ్చినారు. జగన్ అన్నకి ధన్యవాదాలు. మాకు జగన్ అన్న ఇల్లు పట్టా శాంక్షన్ అయింది. జగన్ అన్నకు చాలా ధన్యవాదాలు. ఆయన ఆటో డ్రైవరు. ఇన్ని ఏళ్ళుగా మాకు ఇల్లు లేకుండా మేము బాడిగి ఇంట్లో ఉంటున్నాము. ఇప్పుడు రాజన్న వచ్చి మా జగన్ అన్న వచ్చి మాకు ఇల్లు ఇస్తాను. మాకు చాలా సంతోషంగా ఉంది. నాకు 3 పిల్లకాయలు. నాకు ధన్యవాదాలు. ఇది ఎప్పటికి నేను మర్చిపోను. ఇన్ని దినాలు మేము రెంట్ హౌస్లో ఉన్నాము. జగన్ అన్న వల్ల మాకు సొంత ఇల్లు వచ్చినందుకు ధన్యవాదాలు. సీఎం సార్ మీకు నమస్కారం. అలాగే మాకు పాదయాత్రలో ఇల్లు ఇస్తానని వాగ్దానం మాకు నెరవేర్చారు సార్. మా పేదలందరి కళ నెరవేరించారు. మా పేదలందరికి ఇల్లు వచ్చినందుకు మేము చాలా ఆనందిస్తున్నాం సార్. మా అలాంటి అద్దెనిమిదిలో ఉండి మేము చాలా ఇబ్బందులు పడ్డాం సార్. అలాంటి మా కళ నెరవేరించినందుకు మీకు ధన్యవాదాలు సార్. మాకు ఇల్లు అప్లై చేస్తానే వచ్చింది ఈసారి. ఇంతకుముందు అప్లై చేసినప్పుడు ఎప్పుడు రాలేదు. ఇప్పుడు అప్లై చేయగానే వచ్చిందంత. జగన్ అన్న చేరువుడు మాకు, అమ్మఒడి కూడా పడుతుంది మాకు, మా పిల్లలకు. అందుకని ఎప్పటికీ ఆయననే ఎలక్షన్లో నిలబడి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి పనులు ఎప్పుడన్నా చేయాలని మాకు తీరాసారి సాయం చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఇప్పుడు అభయస్తం నుండి మామూలు ఇది 2 వస్తున్నాయి, పింఛని వస్తుంది. మాకు ఇల్లు ఇన్ని ఏళ్ళ నుండి రాలేదు. 40 ఏళ్ళ మేము కదిలికి వచ్చి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు శాంక్షన్ అయింది. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.